హైదరాబాద్ బంజారా హిల్స్ లోని ఓహ్రీస్ రెస్టారెంట్ కి జీహెచ్ఎంసీ నోటీసులు ఇచ్చింది. పరిశుభ్రత పాటించడం లేదని ఓహ్రీస్ పై విమర్శలు వస్తుండటంతో రెస్టారెంట్ ని సందర్శించారు అధికారులు. కిచెన్ పక్కనే పొంగిపొర్లుతున్న డ్రైనేజ్ అపరిశుభ్రతని గమనించిన అధికారులు ఓహ్రీస్ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి శర్మ అందిస్తారు. ప్రముఖ హోటల్ ఓహ్రీస్ కు జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అపరిశుభ్రంగా ఈ హోటల్ ను ఉంచడం వల్ల మురికి నీరును కిచెన్ లోపలికి వెళ్ళనిచ్చారన్న కారణంగానే నోటీసులు జారీ చేశారు. దీనికి సంబంధించి ఉదయం నోటీసులు జారీ చేసిన తర్వాత దానికి సంబంధించి జీహెచ్ఎంసీ అధికారులు కూడా విచారణ జరుపుతూ ఉన్నారు. ఏంటి, ఎందుకు నోటీసులు జారీ చేశారు? మురుగేనా, మరే కారణమైనా ఉందా? మురుగేనండి. మార్నింగ్ అవర్స్లో వాళ్ళకి సంబంధించిన డ్రైనేజ్కి సంబంధించినటువంటి దాన్ని మెయిన్ రోడ్డు మీద వదిలేరు. అది రోడ్డు మీద వేయకూడదనే ఉద్దేశంతోనే వారికి షోకాజ్ నోటీస్ ఇచ్చాము. అదే అలాగే దానికోసం అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ బేస్ చేసుకొని ఫర్దర్ యాక్షన్స్ ఉంటాయి. అంటే ఎవరు మీకు ఫిర్యాదు చేసింది? ఎవరు ఎన్ని రోజులుగా ఇక్కడ ఇలా ఉంటుంది? ఫిర్యాదు చేయడం అంటే మార్నింగ్ రొటీన్ ఇన్స్పెక్షన్స్లో నేను మా డిప్యూటీ కమిషనర్ గారు ఉన్నారు. అట్ ద సేమ్ టైం కార్పొరేటర్ గారు కూడా వచ్చినారు. కార్పొరేటర్ గారికి కూడా కంప్లైంట్ చేశారు అట్లా ఇట్లా డ్రైనేజ్ అంతా మెయిన్ రోడ్డు మీద డ్రాప్ చేస్తున్నారని. అందులో భాగంగా మేము రావడం జరిగింది. చూసిన తర్వాత ఫిజికల్గా కూడా అక్కడ డెమాన్స్ట్రేట్ చేశారు, చూసాము. సో అందుకోసం అని చెప్పేసి షోకాజ్ నోటీస్ ఇచ్చింది. అంటే ఒక్క ఇదే హోటల్ కాదు, చాలా హోటల్లో కూడా ఇది పరిస్థితి ఉంది. అంటే మీరు ఎందుకు గమనించిన ప్రతి చోట కూడా మేము ఇదే విధంగా నోటీసులు ఇష్యూ చేస్తున్నాము, ఫర్దర్గా యాక్షన్ తీసుకుంటాము. ఓకే, అంటే ఎన్ని నోటీసులు ఇప్పటివరకు ఇలాంటి హోటళ్ళకు మీరు ఇష్యూ చేసి? వచ్చిన హోటళ్ళలో ఇది ఫస్ట్ వన్ అండి. నేను ఈ మధ్యలో వచ్చాను కనుక నాకు వచ్చింది ఫస్ట్ కంప్లైంట్. ఫస్ట్ కంప్లైంట్ మీద మీకు అది షోకాజ్ నోటీస్ ఇష్యూ చేస్తాను. ఓకే, ఇప్పుడు మనం ఒక్కసారి ఆ మురుగునీరు ఏదైతే ప్రవహించిందో అక్కడికి వెళ్ళి ఒకసారి పరిశీలిద్దాం. మురుగునీరు గత కొద్ది రోజులుగా ప్రవహిస్తోంది. దీన్ని గమనించినటువంటి జీహెచ్ఎంసీ అధికారులు ఈ ప్రాంతాన్ని పరిశీలించాకనే ఈ నోటీసులు జారీ చేశారు. అయితే నోటీసులు జారీ చేసిన తర్వాత హోటల్ యాజమాన్యం పూర్తిగా ఈ డ్రైన్ వాటర్ అంతా కూడా బయటికి పంపించి వేసింది. ఒక మోటార్ సహాయంతో పంపించడం అనేది జరిగింది. అయితే దీని పక్కనే కిచెన్ ఉండడం వల్ల అనేకమైనటువంటి సమస్యలు తలెత్తుతుండడం, ఈ డ్రైన్ వాటర్ పూర్తిగా ఆ కిచెన్లోకి వెళ్ళడం అనేది జీహెచ్ఎంసీ అధికారులు గమనించారు. ఇలా రోజు ఇంత పెద్ద హోటల్, అది సంపన్నులు ఎక్కువగా వచ్చేటువంటి ఈ హోటల్లో ఇలాంటి పరిస్థితి గమనించిన తర్వాత జీహెచ్ఎంసీ అధికారులు ఈ నోటీసులు జారీ చేశారు. అయితే దీనికి మరి వాళ్ళు ఏం సమాధానం చెప్తారు, షోకాజ్ నోటీస్కి ఏం సమాధానం చెప్తారనేది కూడా మనం గమనించాల్సి ఉంది. అలాగే ఇలాంటి ఈ తరహా డ్రైనేజ్ పరమే కావచ్చు, అపరిశుభ్రతమైనటువంటి వాతావరణమే కావచ్చు, అనేక హోటళ్లలో గమనిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి జీహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి వీటి పట్ల కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ రాకేష్తో అరవింద్ శర్మ, ఎన్టీవీ హైదరాబాద్. ఇవి 36 విశేషాలు. తర్వాత హలో డాక్టర్ ప్రసారం అవుతుంది. ప్రతి క్షణం ప్రత్యక్ష ప్రసారాలతో చూస్తున్నామండి ఎన్టీవీ.